ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఫారెస్ట్ ఏరియాస్ ని చూసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి ఒక స్టేట్ లో ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క హైరర్ ఈ విధంగా ఉంటుంది రేంజ్ డివిజన్ సర్కిల్ హెడ్ ఆఫీస్ ముందుగా రేంజ్ గురించి మాట్లాడుకుందాం ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కొన్ని బేసిక్ ఫంక్షనింగ్ యూనిట్స్ గా డివైడ్ చేస్తారు అందులో ఒక బేసిక్ ఫంక్షనింగ్ యూనిట్ ని రేంజ్ అని అంటారు సో ఒక రేంజ్ కి ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గా ఉంటారన్నమాట పరిపాలనా సౌలభ్యం కోసం ఒక రేంజ్ ని సెక్షన్స్ అండ్ బీట్స్ గా డివైడ్ చేశారు సెక్షన్స్ కి ఏమో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గా ఉంటే బీట్స్ కి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గా ఉంటారన్నమాట నెక్స్ట్ వచ్చి డివిజన్ డివిజన్ అంటే ఏం లేదు మనం రేంజ్ గురించి మాట్లాడుకున్నాం కదా సో కొన్ని రేంజెస్ ని కలిపితే ఒక డివిజన్ అవుతుంది ఈ డివిజన్ కి ఒక డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ హెడ్ గా ఉంటారు జనరల్ గా ఎస్ఎఫ్ఎస్ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ ఆర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఈ డివిజన్స్ కి హెడ్ గా ఉంటారు నెక్స్ట్ వచ్చి సర్కిల్ కొన్ని రేంజెస్ కలిసి ఒక డివిజన్ గా ఎలా అవుతుందో అదేవిధంగా కొన్ని డివిజన్స్ కలిసి ఒక సర్కిల్ గా అవుతుంది సో ఈ సర్కిల్ కి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హెడ్ గా ఉంటారు ఈ పొజిషన్ లో కూడా ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరే ఉంటారు నెక్స్ట్ వచ్చి హెడ్ ఆఫీస్ ఫారెస్ట్ లో ఉండే అన్ని సర్కిల్స్ కూడా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కంట్రోల్లో ఉంటాయన్నమాట ఎందుకంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇదే కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆర్డర్స్ అయినా సరే ముందుగా ఈ హెడ్ ఆఫీస్ వస్తాయి ఎక్కడ నుంచి సర్కిల్ డివిజన్ అండ్ రేంజ్ కి ఈ ఆర్డర్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ వరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి మాట్లాడుకుందాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నే ఫారెస్ట్ గార్డ్ అని కూడా అంటారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి తన బీట్ బౌండరీస్ అనేవి స్పష్టంగా తెలిసి ఉండాలి ఎందుకంటే మీ బీట్ ఏరియాలో ఎంక్రోచ్మెంట్స్ అంటే ఆక్రమణలు జరగకుండా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి మీ బీట్ ఏరియాలో అఫెన్సెస్ జరగకుండా కాన్స్టెంట్ గా ప్యాట్రోలింగ్ చేయవలసి ఉంటుంది మీ ప్యాట్రోలింగ్ లో ఏవైనా అఫెన్సెస్ డిటెక్ట్ చేసినట్లయితే ఫామ్ ఏలో వాటి యొక్క డీటెయిల్స్ ని రికార్డ్ చేసి రేంజ్ ఆఫీసర్ కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది మీ బీట్ ఏరియాలో బౌండరీ లైన్స్ అండ్ బౌండరీ మార్క్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడం అవసరమైన చోట్ల రిపేర్ చేయడం చేస్తారు మీ బీట్ ఏరియాలో ఉన్న ఫారెస్ట్ లో మీరు తిరుగుతున్నప్పుడు క్రీపర్స్ అండ్ క్లైంబర్స్ ఏమైనా ఉంటే వాటిని కట్ చేయడం మీకు క్రీపర్స్ అండ్ క్లైంబర్స్ అంటే ఏంటో తెలుసు కదా క్రీపర్స్ అంటే నేల మీద పాకే మొక్కలు అలాగే క్లైంబర్స్ అంటే వెట్టిగల్గా పెరిగే చెట్లను ఆధారంగా చేసుకుని పైకి పాకే మొక్కలను క్లైంబర్స్ అంటారు సో వీటిని మీరు కట్ చేయవలసి ఉంటుంది అలాగే మీ బీట్ ఏరియాలో ప్లాంటేషన్ అంతా గుడ్ కండిషన్ లో ఉండేలా చూసుకుంటూ అవసరమైన చోట రిపేర్ చేయవలసి ఉంటుంది మీ బీట్ ఏరియాలో సైన్ బోర్డ్స్ అండ్ నేమ్ బోర్డ్స్ ని మీరే పెట్టవలసి ఉంటుంది ఇకపోతే అడవిలో జంతువులను సంరక్షించడం కూడా మీ బాధ్యత పర్మిట్ ఉన్న వాళ్ళు ఫారెస్ట్ లో ఉన్న టింబర్ అంటే కలపను ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు సో అటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు యాజ్ ఎ బీట్ ఆఫీసర్ గా వాటిని మీరు తనిఖీ చేస్తారు ఫారెస్ట్ ప్రొడ్యూస్ ట్రాన్స్మిట్ రూల్స్ ని అనుసరించి ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరిగేలా మీరు పర్యవేక్షిస్తారు అలాగే అటవీ ఉత్పత్తుల ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని అడ్డుకునే అధికారం కూడా మీకుంటుంది మీ పై అధికారులైన సెక్షన్ ఆఫీసర్ అండ్ రేంజ్ ఆఫీసర్ ఆర్డర్స్ మేరకు మీ బీట్ ఏరియాలో సిల్వీ కల్చరల్ వర్క్స్ ని కంట్రోల్ అండ్ సూపర్వైజ్ చేస్తారు సిల్వీ కల్చర్ అంటే చెట్ల పెంపకం అన్నమాట అంటే సీడ్స్ ని కలెక్ట్ చేయడం ప్లాంటింగ్ నర్సరీ వర్క్స్ మొదలైన కల్చరల్ ఆపరేషన్స్ ఆర్డర్స్ మేరకు మీ బీట్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేస్తారు యాజ్ ఎ బీట్ ఆఫీసర్ గా మీరు ఎప్పుడూ కూడా డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫామ్ లోనే ఉండాలి విధంగా డిఫరెంట్ ఫామ్స్ అయినా ఏ బిసి ఫార్మ్స్ ని డైరీ బుక్ బిల్ బుక్ అండ్ బీట్ మ్యాప్ మొదలైన అసెన్షియల్ థింగ్స్ ని క్యారీ చేయవలసి ఉంటుంది ఫారెస్ట్ లో ఎక్కడైనా అక్రమంగా చెట్లను నరికి వేసినట్లయితే యాజ్ ఎ బీట్ ఆఫీసర్ గా ఎగ్జాక్ట్ లొకేషన్ ని అలాగే ఎన్ని చెట్లను కట్ చేశారు అనే వివరాలను మీ యొక్క డైరీ బుక్ లో నోట్ చేసి వెంటనే రేంజ్ ఆఫీసర్ కి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది ఒక బీట్ ఆఫీసర్ ఫ్రీక్వెంట్ గా తన దగ్గర ఉన్న అన్ని రిపోర్ట్స్ అండ్ వీక్లీ డైరీస్ ని సెక్షన్ ఆఫీసర్ అండ్ రేంజ్ ఆఫీసర్ కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయిన మీరు సర్కిల్ ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ అండర్ కంట్రోల్లో ఉంటారు యూజువల్ గా త్రీ టు ఫైవ్ బీట్ ఆఫీసర్స్ వీరి కంట్రోల్లోనే ఉంటారు ఇక ప్రమోషన్ విషయానికి వస్తే డిపెండింగ్ ఆన్ ద వేకెన్సీస్ వితిన్ ఫైవ్ ఇయర్స్ లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా ప్రమోట్ అవుతారు ఇక అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఫారెస్ట్ గార్డ్ అయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి వీరు అసిస్ట్ చేస్తూ ఉండాలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్యాట్రోలింగ్ చేసే సమయంలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వెంట వెళ్ళాలి ఆ విధంగా అఫెన్సెస్ ని డిటెక్ట్ చేయడంలో నేరస్తుల్ని పట్టుకోవడంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి వీరు అసిస్ట్ చేస్తూ ఉంటారు ఒక అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సిల్వీ కల్చరల్ ఆపరేషన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ అండ్ రేంజ్ ఆఫీసర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు సిల్వీ కల్చరల్ ఆపరేషన్స్ ని సూపర్వైజ్ చేస్తారు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫామ్ లోనే ఉండాలి అలాగే బిల్ బుక్ రిపోర్ట్ బుక్ అండ్ బీట్ మ్యాప్ ని క్యారీ చేయవలసి ఉంటుంది ఫారెస్ట్ లో ఫైర్స్ ని ప్రివెంట్ చేయడం ఫైర్ లైన్స్ ని బౌండరీ మార్క్స్ మొదలైన వాటిని మెయింటైన్ చేయడంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కి అసిస్ట్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా మీ సుపీరియర్ ఆఫీసర్స్ అసైన్ చేసే అన్ని డ్యూటీస్ ని మీరు చేయవలసి ఉంటుంది ఇక శాలరీ గురించి మాట్లాడుకుందాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి స్కేల్ ఆఫ్ పే వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వరకు ఉంటుంది అదే విధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి స్కేల్ ఆఫ్ పే వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ టు ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ వరకు ఉంటుంది అలాగే ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఈ పోస్ట్ కి అప్లై చేసే క్యాండిడేట్ మంచి హెల్తీ పర్సన్ అయ్యి ఉండాలి ఎటువంటి బాడీ డిఫెక్ట్స్ కూడా ఉండకూడదు సో ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్స్ ఈ పోస్ట్లకి ఎలిజిబుల్ కారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలి అలాగే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూద్దాం మీరు మేల్ క్యాండిడేట్ అయితే వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ కన్నా తక్కువ ఉండకూడదు అలాగే రౌండ్ ద చెస్ట్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి గాలి పూర్తిగా పిలిచినప్పుడు చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు అదే మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే హైట్ వచ్చి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు చెస్ట్ వచ్చి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు అలాగే గాలి పీల్చినప్పుడు చెస్ట్ ఎక్స్పెన్షన్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ని పక్కన పెడితే క్యాండిడేట్ కి నార్మల్ ఐ సైట్ ఉంటే సరిపోతుంది సో ఈ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ కి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ రిటర్న్ టెస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి వాకింగ్ టెస్ట్ ఉంటుంది మీరు మేల్ క్యాండిడేట్ అయితే ఫోర్ అవర్స్ డ్యూరేషన్ లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేయాల్సి ఉంటుంది అదే మీరు ఫీమేల్ క్యాండిడేట్ అయితే ఫోర్ అవర్స్ డ్యూరేషన్ లో సిక్స్టీన్ కిలోమీటర్స్ వాక్ చేయాల్సి ఉంటుంది ఈ వాకింగ్ టెస్ట్ కి ఎటువంటి మార్క్స్ ఉండవు ఇది కేవలం మీ ఫిజికల్ కెపాసిటీని టెస్ట్ చేయడం కోసం మాత్రమే పెడతారు కాబట్టి దీనిని క్వాలిఫైయింగ్ టెస్ట్ లా మాత్రమే పరిగణించాలి ఓకే సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లో ఎవరికైనా ఎన్సిసి సర్టిఫికెట్ ఉంటే వారికి వేటేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎన్సిసి సి సర్టిఫికేట్ హోల్డర్ కి ఫైవ్ బోనస్ మార్క్స్ ఇస్తారు ఎన్సిసి బి సర్టిఫికెట్ హోల్డర్ కి త్రీ బోనస్ మార్క్స్ ఇస్తారు అలాగే ఎన్సిసి ఏ సర్టిఫికేట్ హోల్డర్ కి వన్ బోనస్ మార్క్ ఇస్తారు సో ఫైనల్ గా విశాఖపట్నంలో మెడికల్ టెస్ట్ పూర్తి చేసుకుని అక్కడి మెడికల్ బోర్డ్ సైన్ చేసిన సర్టిఫికెట్ ని వీరికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఏజ్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా యాక్చువల్ గా ఈ పోస్ట్ లకు మీరు అప్లై చేయాలంటే మీ ఏజ్ గ్రూప్ వచ్చి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి అదే మీరు ఎస్సీ ఆర్ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్ అయితే మీకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్ కి మీరు అప్లై చేయాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అదే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ అయితే ఎయిటీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉండే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఈ వీడియోలో మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశాను సో ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అండ్ వీడియో ప్రజెంటేషన్ మీద మీ అభిప్రాయాలను కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి మనం మన నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్